ये पाइप जी मैं बोला सर इंजीनियरिंग है ये कॉइल है हाँ, गाड़ी के मॉडल में रखते हैं ये इसमें? गाड़ी के मॉडल में व्हीकल मॉडल में सोडा नॉन इलेक्ट्रिक में आता वो भी यही है। हाँ वो भी यही है। ट्रांसफार्मर सेंसर पीसीबी मिक्सरिंग मैंगो नल पावर नल ये रोटो पंप है ये QCD है ये SFM सर का स्विच है और ये मोटर का स्विच है और ये ऑटोमेटिक कटआउट सिस्टम है। जो आप टेम्परेचर रखोगे उसी टेम्परेचर पे आके आपका ऑटोमेटिक कटआउट कंप्रेसर बंद हो जाएगा, यानी कि बिजली सेविंग है और गैस सेविंग है। गैस सेविंग देखिए सर, हमारा यहाँ पे सिरप टाकी है जो वेल्सन ब्रांड का सिरप टाकी लगा हुआ है। ऐसे सिरप टाकी आएंगे, इसमें आपको 10 लीटर के जो एक सेट बनाओगे ना आपको तो 200 गिलास बनेंगे 200 ml के। हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज़ इन तेलुगु चैनल। फ्रेंड्स నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి। ఫ్రెండ్స్ ఇవాళ ఒక లేటెస్ట్ బిజినెస్ వీడియోని మీ ముందుకు తీసుకొని వచ్చాను। టోటల్ గా కూల్ డ్రింక్ బిజినెస్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మిషనరీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందన్నమాట। పౌచ్ కూల్ డ్రింక్ మిషన్ కావచ్చు, వడా ఫౌంటైన్ మిషన్ కావచ్చు, పానీపూరి మిషన్, పాప్కార్న్ మిషన్, షుగర్ కేన్ మిషన్స్ కూడా ఇక్కడ డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి। చాలా పెద్ద కంపెనీ అన్నమాట। ఆల్మోస్ట్ 3 generations నుంచి ఈ మిషన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తున్నారు। ఇక్కడ మిషన్స్ కి సంబంధించినటువంటి బాడీ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది। మొదటగా అక్కడ ఉన్నటువంటి ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ ని మెజర్మెంట్స్ ప్రకారం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటారు। ఇలా కటింగ్ అయిన తర్వాత ఈ షేప్ వచ్చేటట్లుగా దాన్ని మిషన్ లో బెండింగ్ అనేది చేస్తారన్నమాట। కంపెనీకి సంబంధించినటువంటి మిషన్స్ అన్ని కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి। సో మీకు సింగిల్ నాజిల్ కావచ్చు, డబుల్ నాజిల్ కావచ్చు, అలాగే 4 nozzles మిషన్స్ కావచ్చు, అంతేకాకుండా నాన్ ఎలక్ట్రిక్ సోడా మిషన్స్ కానివ్వండి, సోడా ఫౌంటైన్ మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు ఈ కంపెనీలోనే అవైలబుల్లో ఉంటాయి। ఈ కంపెనీకి సంబంధించినటువంటి డీలర్షిప్ అనేది నేను తీసుకోవడం జరిగింది। ఈ మిషన్స్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ఉంటుంది, ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మిషన్స్ అనేది డైరెక్ట్గా ఆర్డర్ అనేది ఇవ్వచ్చు। అలాగే కోన్ ఐస్ క్రీమ్కి సంబంధించినటువంటి మిషనరీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి। మిషన్స్ ఒక్కొక్కటిగా మీకు ఏమేమి అవైలబిలిటీలో ఉన్నాయని కంప్లీట్గా డెమో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। కూల్ డ్రింక్ బిజినెస్కి అవసరమైనటువంటి ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లేవర్స్ కావచ్చు, పౌచెస్ కావచ్చు, అలాగే సోడాకి సంబంధించినటువంటి అన్ని ఫ్లేవర్స్ కూడా మీకు రెగ్యులర్గా సప్లై అనేది చేయగలము। కూల్ డ్రింక్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అది పౌచ్ ఫిల్లింగ్ మిషన్స్ కావచ్చు, అలాగే సోడా మిషన్స్ కావచ్చు, ఐస్ క్రీమ్ మిషన్స్ కావచ్చు, అంతేకాకుండా షుగర్ కేన్ మిషన్స్, అలాగే చాలా మిషన్స్ అన్నీ కూడా ఇదే కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతూ ఉన్నాయి। సో వీళ్ళ దగ్గర నేను డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది। ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 states కి ఎక్కడైనా కానీ మీకు ఈ మిషన్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి మిషన్స్ అనేది పర్చేజ్ అనేది చేసుకోవచ్చు। దీనికి సంబంధించినటువంటి ఫుల్ సపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఇక్కడ వచ్చేసి మీకు పౌచ్ కూలింగ్ మిషన్లో వచ్చేసి సింగిల్ నాజిల్, డబల్ నాజిల్, అలాగే 4 nozzles మిషనరీసే కాకుండా నాన్ ఎలక్ట్రిక్ సోడా మిషన్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి, అలాగే సోడా ఫౌంటైనింగ్ మిషన్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి। సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈ కంపెనీ అనేది 3rd generation అనమాట। అంటే कंपनी की संबंधी एमडी गारु वाल फादर वालू बिजनेस अनेदी अप्पटी कंटिन्यू चेस्तू उन्नारू। सो डे बाय डे क्वालिटी अनेदी इंप्रूवमेंट एला उंटुंदो मीरु ओक्कसारि आलोचिंचंडी। कंप्लीट गा मीकु सोडा फाउंटेन मिशन्स कावच्चु, अलागे पौच कूल ड्रिंक मिशन लो सिंगल नाजिल डबल नाजिल 4 नाजिल्स मिशन्स कावच्चु, अलागे नॉन एलक्ट्रिक सोडा मिशन्स कावच्चु, अन्नी कूडा मीकु ई कंपनीलो अवेलेबल लो उंटायि। सो नेनु ई कंपनीकी संबंधिंची डीलरशिप अनेदी तीसुकोवడం జరిగింది। ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో మీకు ఎక్కడ మిషనరీస్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి మీరు మిషన్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు। ఒక్కసారి ఈ మిషనరీస్ అన్ని కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతాయి। ఒకసారి ఇక్కడ చూడండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్ తో ఉన్నటువంటి మెటీరియల్ అన్నమాట। సో ఇక్కడ వచ్చేసి టోటల్ బాడీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందన్నమాట। మిషనరీకి సంబంధించినటువంటి బాడీ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతుంది। ఒకసారి చూడండి ఎలా ఉందో। ఇది వచ్చేసి మిషన్స్ కి సంబంధించినటువంటి బాడీ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట। ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మిషన్ లో డై అనేది వేయడం జరుగుతుంది। ఒకసారి చూడండి, ఇక్కడ ఈ సెక్షన్ కంప్లీట్ గా మీకు మిషన్ కి సంబంధించినటువంటి టోటల్ బాడీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది। फ्रेंड्स ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే